विशुद्ध ज्ञान देहाय त्रिवेदी दिव्य चक्षुषे श्रेय प्राप्ति निमित्ताय नमः सोमार्दधारिणे सच्चिदानंद रूपाय विश्वोत्पत्यादि हेतवे तापत्रय विनाशाय श्री कृष्णाय वयम् नमः। यम प्रव्रजेतमनुपेतमपेतकृत्यम् द्वैपायनो विरहकातर आजुहावा पुत्रेति तन्मयतया तरवोभिनेदुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। सूर्यग्रहणं चंद्रग्रहणं वच्चिनप्पुडु पवित्र क्षेत्रालो स्नानं चेयडं ఒక ఆచారం। చంద్రగ్రహణం వచ్చినప్పుడు కాశీలో గంగలో స్నానం చేయాలి। సూర్యగ్రహణం వచ్చినప్పుడు సముద్రంలో స్నానం చేయవచ్చు। అలాంటి వాటిల్లో శ్రేష్టాతి శ్రేష్టమైన క్షేత్రం కురుక్షేత్రం। కురుక్షేత్రంలో గనక సూర్యగ్రహణం సన్నివేశంలో స్నానం చేసి ఏదైనా అర్చన జపం చేస్తే ఉత్తమ ఫలం ఉందని శాస్త్రంలో ఉంది। సూర్యగ్రహణం రాబోతోందనే విషయం తెలిసి అందరూ అక్కడికి చేరారు। భీష్మాది మహాత్ములు కూడా వచ్చారు। అదేంటండి యుద్ధంలో పోవాలి కదా వాళ్ళు, ఇది యుద్ధానికి ముందు కదా, ఎందుకంటే కథ జరిగాక పరీక్షిత్ అడిగాడు పరీక్షిత్ ఏమైనా చెప్పండి స్వామి అంటే మళ్ళా కొన్ని సంస్మరించి చెప్తున్నాడు। భీష్మాది మహాత్ములు వచ్చారు అటువైపు నుంచి, నందవ్రజం నుంచి అందరూ వచ్చారు, గోపికలు వచ్చారు, నందుడు దేవకి నందుడు యశోద వచ్చారు, వసుదేవుడు దేవకి వీళ్ళు వచ్చారు, వెరసి మొత్తం బంధు బాంధవులందరూ ఒక చోట చేరారు। అక్కడ ఈ నంద యశోదలకు తెలిసింది కృష్ణుడు కూడా వచ్చాడు వాళ్ళ అన్నతో కలిసి అని, వాళ్ళు వెళ్ళారు చక్కగా ఆయనతో ప్రేమగా కొంతకాలం గడిపారు, నాయన ఎలా ఉన్నారని కుశల ప్రశ్నలు అయ్యాయి। గోపికలు కూడా వచ్చారు, వాళ్ళకు అనిపించింది ఆహా కృష్ణుని మళ్ళా చూడగలుగుతామని। వాళ్ళు శ్రీకృష్ణుని ఎంత తనివి తీరియా చూశారంటే చిన్నప్పుడు ఎప్పుడో వదిలొస్తే మళ్ళీ ఇవాళ చూడడం, చిన్నప్పుడు వదిలిచ్చినప్పుడు ఆయన వయసు 12-13 ఏళ్ళు, ఇవాళ ఆయన పిల్లలకు పిల్లలు ఉన్నారు, అంటే ఇక దాదాపు కృష్ణుడు చాలా పెద్ద వయస్సు, అయినా సరే వాళ్ళకు ఆ చిన్న కృష్ణుడే కనిపిస్తున్నాడు అక్కడ। అండ్ అప్పుడు వాళ్ళు బ్రహ్మదేవుని తిట్టుకున్నారంట, బ్రహ్మదేవ అన్నీ బాగా చేసావు కానీ కంటికి రెప్పలు ఎందుకు పెట్టావు అనవసరంగా, ఆ కాశ్యప ఆయన్ని చూడలేకపోతున్నామే అని వాళ్ళలో ఉన్న ప్రేమను వ్యక్తపరిచారు। ఆ తరువాత నయన పథంతో, ఎంత బాగా చెప్పారు చూడండి పదం, నయన పథంతో ఆయన్ని తమ హృదయంలోకి తీసుకున్నారు। నయన పథం అంటే దర్శనం, దర్శనం అంటే వస్తువును చూడడం కాదు, వస్తువును లోపలికి తీసుకోవడం। జగన్నాథ స్వామి నయన పథగామి మే భవతు అని శంకరాచార్యుల వారు జగన్నాథుడిని స్తుతి చేశారు। నీ దర్శనానికి నేను వచ్చాను కానీ ఇలా మాటిమాటికి రాను, హే జగన్నాథ స్వామి నయన పథగామీ భవతు, నీవు నా కళ్ళు అనే మార్గంలో, చాక్షుష పథం ఈ కంటి చూపు అనే మార్గంలో నా హృదయంలోకి వచ్చేసి, ఎందుకంటే మాటిమాటికి నేను చూడాలంటే అవ్వదు కాబట్టి నువ్వే వచ్చి హృదయంలో కూర్చో, భక్తుడు భగవంతుని అలా చూడాలి। అలా భగవంతుడు ప్రవేశించే మార్గాలు రెండు, ఒకటి కర్ణపథం ఒకటి నయనపథం। కర్ణపథం ఆయనకు దూరంగా ఉండి మొదలే కథాశ్రవణాదుల చేత చేసుకోవాలి, ఆయన దివ్య దర్శనాన్ని చేసేటప్పుడు నయన పథంలోంచి లోపలికి తీసుకోవాలి, అలా నయనములు శ్రవణములు ఎక్కడ కలుస్తాయో అక్కడ భగవంతుడు ఆగిపోతాడు। అలా వాళ్ళు అలా ప్రార్థన చేశారు, భగవానుడు అప్పుడు వారికి తన వాస్తవ స్వరూపం ఏంటో చూపించాడు, సకల జీవులలో ఏకమాత్రమైన చైతన్యం నేను, ఏదో లీలామాత్రంగా విహారాదులు జరిగాయి తప్ప అవి వాస్తవం కాదు, ఆనాడు చెప్పిందే ఈనాడు చెప్తున్నాను, నన్ను రూపంతో చూడడం కాదు నన్ను భావన చేయాలి, ఏ ఉపాధి లేని చైతన్యముగా నన్ను చూడాలి అని చెప్పిన తర్వాత వాళ్లకు అర్థమైపోయింది, 4 మాటలు చెప్తూనే తత్వజ్ఞానం వచ్చింది వాళ్ళకి। కురుక్షేత్రంలో గోపికలను ఉద్ధరించాడు ఆయన తత్వజ్ఞానము చేత, ఎలాగైతే అర్జునుడికి బోధించాడో ఎలాగైతే ఉద్ధవుడికి బోధించాడో అలాగే వీళ్లకు బోధించాడు। కాబట్టి ఎవరైనా ఈ భక్తి పార్టీ బ్యాచ్ ఏదైనా ఉంటే భక్తి చేతనే గోపికలు ఉద్ధరింపబడ్డారనే మాటలు మాట్లాడే ముందు ఇది స్మరించండి, భక్తి ఖచ్చితంగా ఉండాల్సిందే కానీ జ్ఞానము లేని భక్తి ఉద్ధరించదు। అందుకే కురుక్షేత్రంలో ఈ సన్నివేశంలో చివరికి ఉపదేశం చేశాడు, నేనే మీరు మీరే నేను, తత్వమసి మహావాక్యోపదేశం జరుగుతూనే శ్రీకృష్ణుని మనసులో నింపుకొని ఉన్న కారణము చేత, అర్హత సంపూర్ణంగా ఉండడం చేత, ఇంగిత మాత్రము చేత జ్ఞానం కలిగింది, బోధించే పని కూడా తగ్గిపోయింది। అర్హత బాగుంటే కేవలం చిన్న చిన్న సైగ చేస్తే జ్ఞానం వస్తుంది, అర్థమైందా? అలాంటి పరిస్థితి వీళ్ళకి వచ్చింది, వాళ్ళందరూ ప్రార్థించారు, హే నలినాభ
నలిన నాభ అంటే బ్రహ్మను పద్మములో కలిగిన నాభి, నాభి నుండి ఉత్పన్నమైన పద్మములో బ్రహ్మను కలిగినవాడా, నీ పాద పద్మములను యోగేశ్వరులు భజిస్తారు. అలాగే అగాధ బోధ అంటే జ్ఞానులు అని అర్థం. అటు జ్ఞానులు ఇటు యోగులు దేవతలు సైతం భజిస్తారు. అలాంటి నీ అనుగ్రహం మాకు కలిగింది. నీ అనుగ్రహాన్ని మేము ఎంతో చూసాం, సగుణ లీలను చూసాం, నిర్గుణ బోధను పొందాం. ఇప్పుడు మేము చివరికి చేస్తున్న ప్రార్థన ఒకటే, సంసార కూపంలో మేము ఇరుక్కుపోయి ఉంటాం, పనులు చేయక తప్పదు. కాబట్టి అలాంటి సంసారములో ఉండగా కూడా, ఇంటి పనులు ఇత్యాదుల్లో మునిగి ఉన్నా కూడా, నీ పాదపద్మముల యందు మాకు మనస్సు నిరంతరం ఉండాలి. నీవు బోధించావు బాగానే ఉంది, కానీ విస్మరణ వస్తే మళ్ళా, మరణ సమయంలో విస్మరణ వస్తే మళ్ళీ అయిపోయింది, ఇంత చేసింది పోతుంది. కాబట్టి ఏది ఏమైనా సరే మిగతా పనులన్నీ చేస్తున్నా నిన్ను స్మరించే అవకాశం మాకు ప్రసాదించు. భగవంతుడి దయలేనిదే ఆ వాడిని స్మరించడం కూడా కుదరదు. చాలామంది అనుకుంటారు మా జీవితంలో మేము భగవంతుని తలుచుకుంటున్నామని. భగవంతుని తలుచుకునే ముందే భక్తుణ్ణి ఆయన తలుచుకుంటాడు. ఇట్ ఈస్ ద లార్డ్ హూ సెలెక్ట్స్ ద డివోటీ టు సెలెక్ట్ సో దట్ హీ కెన్ సెలెక్ట్ హిమ్. బాల్యలీలన్నీ స్మరించుకున్నారు, నిర్గుణ బ్రహ్మనిష్ట వాళ్ళకు లభించింది. ద్రౌపది ఏమో కృష్ణుడి భార్యలందరితో కాసేపు సరదాగా గడిపింది. మొత్తానికి సూర్యగ్రహణం అయిన సన్నివేశంలో వసుదేవుడు యజ్ఞం చేశాడు, మహాత్ములు వచ్చారు, 4 నెలల పాటు సత్సంగం కూడా చేశారు. అక్కడే ఎవరు పోరే, ఇంకా మీరు పనుంది మీరు వెళ్ళండి అంటే లేదు లేదు ఇక్కడే ఉందాం మళ్ళీ ఎప్పుడు కలుస్తాము అని 4 నెలల పాటు అక్కడే సత్సంగం నడుస్తోంది. నారదుడు అన్నాడు, ఇక చాలయ్యా మీ సత్సంగం, 4 నెలల నుంచి ఇక్కడే కూర్చున్నాను, ఊళ్ళో ఏమవుతుందో ఏం తెలియట్లేదు, నేను వెళ్తున్నానని ఆయన బయలుదేరగానే మిగతా మునులు బయలుదేరారు. ఇంకా వాళ్లే వెళ్ళాక మనం మాత్రం కూర్చొని ఏం చేస్తామని అక్కడి వాళ్ళు అక్కడికి బయలుదేరారు. ఒకసారి ఎక్కడి వారు అక్కడ సెటిల్ అయ్యాక ద్వారకలో శ్రీకృష్ణుడు బలరాముడు ఇద్దరు తల్లిదండ్రుల దర్శనానికి వెళ్ళినప్పుడు, వసుదేవుడు దేవకి దర్శనానికి వెళ్ళినప్పుడు దేవకి అడిగింది, మీరు అన్ని గొప్ప గొప్ప పనులు చేశారని ఎక్కడ కలిసినా మీ గురించే చెప్తున్నారు. అదే మొన్న ఈ సూర్యగ్రహణం అప్పుడు జరిగిన కథల్లో గోకులంలోని కథలు వింటే రోమాంచితం అయిపోయింది నాకు. నువ్వు నిజంగా అంత శక్తివంతుడివా, నారాయణుడు అని మాకు అనిపించింది, కానీ మళ్ళీ ఏదో మోహం వస్తోందయ్యా. ఒకవేళ నువ్వు శక్తివంతుడివైతే, ఒకవేళ చేయగలిగితే ఒక చిన్న సహాయం చేస్తావా? ఏమిటి, నీకంటే ముందు బలరాముడి కంటే ముందు 6 మంది చనిపోయారు అనవసరంగా, వాళ్ళని ఒకసారి నాకు చూపిస్తావా? తల్లి ప్రేమ పాపం. ఆయన అన్నాడు, ఓ దానికి ఎంత పని, తెచ్చి చూపిస్తాను అని. వాళ్ళంతా సుతల లోకంలో బలిచక్రవర్తి దగ్గర ఉన్నారు. ఆయన బలిచక్రవర్తి దగ్గరికి వెళ్ళాడు, అయ్యా బలి నీ దగ్గర 6 మంది ఎవరో ఉన్నారా, ఇచ్చేసేయి, ఓసారి మా అమ్మకు చూపిస్తేస్తాను. నీకేం పని స్వామి వాళ్ళతో అని బలి ప్రార్థన చేసి అడిగాడు, ఏం పని వాళ్ళతో? వీళ్ళు స్వయంభువ మన్వంతరంలో మరీచి మహర్షి పుత్రుడు. ఒకసారి బ్రహ్మదేవుడిని చూసి అపహాస్యం చేశారు వీళ్ళు. బ్రహ్మదేవుడి వ్యవహారం అర్థం కాక ఆ బ్రహ్మను చూసి ఏదో రకంగా ఆయన్ని కొంచెం పరిహాసం చేశారు. దాంతో ఆయన కోపం వచ్చింది, ఏమిట్రా మీరు ఇంత లేరు అప్పుడే నన్ను తిడుతున్నారు, నా మీద పరిహాసాలు చేస్తున్నారని. ఆయన కొంత క్రోధంలో, మీరు అసుర వంశంలో జన్మించగలరుగాక అని శపించారు. అలా వీళ్ళు నానా అసుర యోనుల్లో ప్రవేశించి యోగమాయా ప్రభావం చేత చివరికి ముక్తుడు కావాలంటే ఈశ్వరుడికి పుట్టే ముందు మీరు పుడతారని మళ్ళా ఆ బ్రహ్మగారు చెప్పడం చేత ఈ దేవకి గర్భంలో వాళ్ళు మొదలు 6 మంది జన్మించారు. జన్మిస్తూనే వాళ్ళ ఉత్తమ గతి, వాళ్ళకు అలా వరం ఉండడం చేత ఎక్కువ కాలం మానవ దేహంతో కూడా ఉండే పని లేకుండా కంసుడి చేతిలో ఒక్కొక్కరు హతమయ్యారు. వాళ్ళే వీళ్ళు నీ దగ్గర ఉన్నారు ఇప్పుడు, ఒకసారి ఇస్తే మా అమ్మకు చూపిస్తాను, ఆవిడ ఏదో చూడాలనుకుంటోంది. అలా వాళ్ళని తీసుకొచ్చాడు, తల్లిగారికి చూపించాడు. ఆ తర్వాత వాళ్ళు చెప్పారు, ఇలా ఇలా అమ్మ, కాబట్టి ఒకరి పుత్రులు ఒకరి భార్య పిల్లలు ఇవన్నీ అనుకోకూడదు, అంతా రుణానుబంధం వల్ల వస్తారు పోతారని తల్లిగారికి ఏదో ఉపదేశం చేసి వాళ్ళు తమ లోకానికి మళ్ళీ వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఇక్కడ ప్రశ్న మళ్ళా పరీక్షణ్ మహారాజు అడిగారు, అయ్యా యోగేంద్ర మీరు అన్నీ చెప్పారు, ఇంకా తెలుసుకోవాల్సింది ఏమీ లేదు, కృష్ణుడిది కూడా పూర్తయింది, కానీ మా నాన్నమ్మగారి గురించి ఏం చెప్పలేదు. తమ భాగవతంలోని కథలు కేవలం కథలు కాదు, సామాన్యమైన కథ అనుకోండి అది ఏదో విన్నాం, వినగా బోర్ వస్తుంది ఒకరోజు, కానీ ఇక్కడ కథ అంటే కం సుఖం స్థాపయతి ఇది కథ. కం సుఖం, ఎలాంటి సుఖం? బ్రహ్మానందాత్మకం సుఖం, పరబ్రహ్మాత్మకం సుఖమితి. నారాయణ స్వరూపమని ఏ సుఖాన్ని శాస్త్రం చెప్పిందో, సచ్చిదానందమని బ్రహ్మానికి లక్షణం శాస్త్రం చెప్తోంది, అలా పరమమైనటువంటి సుఖాన్ని హృదయంలో అప్రయత్నంగా అనాయాచితంగా స్థాపించేటువంటిది కథ. అలాగే రెండవది, కథను గనక మీరు జాగ్రత్తగా శ్రవణం చేస్తే తెలియకుండా వైరాగ్యం పుడుతుంది.
అన్యమైనటువంటి సాధనల్లో వైరాగ్యం కలగాలి కలగాలి కలగాలని సంకల్పిస్తే ఏనాడైనా కలగవచ్చు కలగకపోవచ్చు. కానీ ఈశ్వరుడి కథ, ఈశ్వర భక్తుల కథాశ్రవణం చేసినప్పుడు సహజంగా వైరాగ్య ఉదయం కలుగుతుంది. జీవితంలో సుఖం అనుభవించడం అనేది ఏ స్థాయిలో ఉండాలి, తర్వాత ఇహ సంబంధమైనటువంటి భోగాలలో ఎంత సమయాన్ని కేటాయించాలి, ఎలాగైతే వయస్సు పెరుగుతోందో మృత్యువు సమీపిస్తోందో ఆ సమయంలో ఎలాంటి సాధన చేయాలి, ఈ స్పష్టత ఉండడం పేరు వైరాగ్యం. ఇలాంటి వైరాగ్యం జన్మించకపోతే చిట్ట చివరికి యముడు రానే వస్తాడు, అప్పటికి కూడా ప్రపంచ స్మరణ నడుస్తూనే ఉంటుంది. ప్రపంచాన్ని ఏ రూపంగా స్మరించినా, పరమాత్ముణ్ణి పక్కన పెట్టి ప్రపంచాన్ని మీరు ఎంత గొప్పగా స్మరించినా అది సుఖరూప దుఃఖరూప బంధనాన్ని కల్పిస్తుంది. భగవద్గీత చదివిన వాళ్ళు ఎవరైనా ఉంటే బంధనాన్ని భగవానుడు రెండు రకాలుగా చెప్పాడు, శుభకర్మ చేత కలిగే బంధనం, అశుభకర్మ చేత కలిగే బంధనం. వెరసి ఏదైనా కొంత షేడ్స్లో మార్పు ఉండవచ్చు, కానీ కథ మాత్రం ఒకటే, బంధనం బంధనమే. శుభాశుభ కర్మలు రెండు బంధహేతువులే అనేటువంటి వాక్యాన్ని మీరు నేను ప్రతిరోజు స్మరించాలి. కారణం ఏంటంటే భగవంతుణ్ణి పక్కకు జరుపుతూనే మంచి పనులు చేయాలి అనే కోణంలో ముందుకు వెళ్ళినా కూడా అది పునః స్వర్గాన్ని నరకాన్ని కలిగిస్తూ అటు ఇటు తిప్పుతుంది. జీవుడి యొక్క ఇహలోక పరలోక గామి అనేటువంటి స్వరూపం ఏమాత్రం పోదు. కాబట్టి పరీక్షిన్ మహారాజును చూసి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే సమయం ఎంత దగ్గర పడుతుంటే అంతగా నారాయణ స్మరణ చేయాలనుకున్నాడు, అంతేగా నిర్వేదానికి లోనవ్వలేదు, అయ్యో నా టైం దారిదాపుల్లోకి వచ్చేసింది ఇంకేం చేస్తాంలేండి అనుకోలేదు. అలా కాకుండా ఉన్న కొద్ది సమయం కూడా శ్రీకృష్ణ కథామృత శ్రవణం చేయాలనుకున్నాడు. శుకయోగీంద్రులు మళ్ళా గమనించారు, ఇతనికి నారాయణుడి కథ వినాలని చాలా కోరికగా ఉంది, ఏదో ఒక వంకతో దాన్ని తెచ్చే ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. పైకి సుభద్రాదేవి కథ, కానీ అక్కడ కూడా కృష్ణుడే వస్తాడు. అలా శ్రీకృష్ణ స్మరణము యందు ఇతనికి కావలసినంత ఆసక్తి ఉందనే ఉద్దేశంతో దాన్ని పరిపూర్ణం గావించేందుకు శ్రీ శుకదేవులు మరోసారి నోరు తెరిచారు. ఒక సమయంలో అర్జునుడు తీర్థాటనం చేస్తూ ప్రభాస క్షేత్రానికి చేరుకున్నాడు. ప్రభాసం అంటే గుజరాత్లో సముద్ర తీరం, సోమనాథ్ అంటాం కదా, ఆ సోమనాథ్కి వెళ్ళాడు. అక్కడ కొంతకాలం ఉండి శివుణ్ణి పూజించాలనే ఉద్దేశంతో అక్కడే మకాం వేశాడు. ఆ సన్నివేశంలో ద్వారకలో సుభద్రను ఎవరికిచ్చి వివాహం చేయాలనేటువంటి దాని మీద కించి చర్చ నడుస్తోంది. పైకి పెద్దగా ప్రనౌన్స్డ్గా ఏమి లేదు, కానీ లోపల లోపల చర్చ నడుస్తోంది. శ్రీకృష్ణుడికి సుభద్రను అర్జునుడికే ఇవ్వాలనే నిర్ణయం, కానీ బలదేవుడికి మాత్రం దుర్యోధనుడు వస్తున్నాడు తలలోకి. ఎందుకంటే మన శిష్యుడు, అన్నిటికీ మించి గదాది, యుద్ధాల్లో చాలా నైపుణ్యం ఉంది, రాజ్యసింహాసనం ఉంది, డబ్బు ఉంది, అన్నీ ఉన్నాయి. కాబట్టి అలాంటి వాడికి ఇస్తేనే నా చెల్లి సుఖంగా ఉంటుందనే భావనతో ఆయన ఉన్నాడు. కానీ కృష్ణుడు అనుకున్నాడు, ఈయన పెద్ద ఆయన, ఈయనకు ఎదురుగా మాట్లాడడం మంచిది కాదు. ఒకవేళ మనం ఎదురు మాట్లాడినా ఆయన ఏదో పంతానికి వెళ్ళి ఆయన అన్నదే నిర్వహించేటువంటి ఏర్పాట్లు చేస్తారు, కాబట్టి ఉపాయంతో చేయాలని అర్జునుడికి చెప్పాడు. నువ్వు ఇలా గనక తీర్థాటనం అంటూ సుభద్రం చేసుకుంటాను వస్తే ఆయన పిల్లనివ్వడు, కాబట్టి కొంతకాలం టెంపరీ సన్యాసి వేషం వేసుకో. సుభద్ర అంటే మోక్షం, భద్రము అంటే మోక్షము అని అర్థం. మోక్షం లభించాలంటే పూర్తి సన్యాసి అవ్వాలి, అది నా వల్ల కాదంటే కనీసం అకేషనల్ సన్యాసం అన్నా తీసుకోవాలి. అకేషనల్ సన్యాసం అంటే ఏమిటి అర్థం, అప్పుడప్పుడు ఎర్ర కలర్ వస్త్రాలు వేసి తర్వాత తీయడం అనే కాదు, అట్లీస్ట్ అప్పుడప్పుడు ఇలాంటి మీటింగ్లు ఇవి అయినప్పుడన్నా సన్యాస భావనతో కూర్చోవాలి, ఏది నాది కాదని నిర్ణయించి సమయాన్ని పూర్తిగా దీనికి కేటాయించాలి. సంవత్సరానికి 6 నెలలకు ఒకసారి చొప్పున 2 సార్లు గృహస్థుడైనా సన్యాసి జీవితం జీవించాలి. 10 రోజులు 15 రోజులు ఏదైనా తీర్థానికి వెళ్ళి తీర్థంలోని భగవంతుని సేవిస్తూ అక్కడ సన్యాసి ఎలా జీవితాన్ని గడుపుతాడో ఆ పరిస్థితిలో జీవితాన్ని గడపడం మంచిది. కాబట్టి నాయన, నువ్వు టెంపరీగా సన్యాసి వేషం వేసుకుని మెల్లిగా మా ఊరు రా, ఆ తర్వాత సుభద్ర దక్కేటువంటి అవకాశం నీకుంది. ఆయన శ్రీకృష్ణ భగవానుడు చెప్పినట్టే చక్కగా సన్యాసి వేషం వేసుకున్నాడు, ద్వారకలోకి వచ్చాడు. ఆయనకున్నటువంటి వర్చస్సు తేజస్సు సామాన్యమైంది కాదు, ఆయనను చూస్తూనే ఆహా ఇతను మహాబ్రహ్మజ్ఞానని అందరూ నిర్ణయించారు. వాస్తవానికి అర్జునుడు కూడా అవతార పురుషుడు, నరనారాయణుల్లో నరుడిన, కాబట్టి నరనారాయణ అంశతో జన్మించినటువంటి వాడు, నర ఋషి అంశం ఉన్నది ఆయనలో, కాబట్టి సహజమైనటువంటి వర్చస్సు తేజస్సు బ్రాహ్మీ తేజస్సు కూడా ఉంది, క్షాత్రమే కాదు జ్ఞానము కూడా ఉంది. ఎవరో అన్నారు, స్వామి మీరు ఊరికే చాతుర్మాస్యమని ఇక్కడ కూర్చున్నారు, ఏదైనా ప్రవచనం కూడా చేస్తే బాగుంటుంది కదా ప్రతి సాయంకాలం. ఓ దాందేముంది, ప్రవచనమే కదా అని ప్రతిరోజు ప్రవచనం కూడా ప్రారంభం చేశాడు. ఉదయం అంతా ఆయన జపము సాధన తీర్థాటనం అని చేసేవాడు.
మందిరాలన్నీ చూసి వచ్చేవాడు, సాయంకాలం ఇలా కూర్చొని ప్రవచనం చెప్పేవాడు. ఆ ప్రవచనాన్ని తనకున్న పాండిత్యాన్నంతటినీ వినియోగించి చెప్పడం చేత చాలా రంజింపజేస్తూ చెప్పేవాడు. ఆ ప్రవచనాన్ని వినడానికి వచ్చే భక్తుల్లో బలదేవుడు కూడా చేరిపోయాడు. ఆయన కూడా రోజు లాస్ట్ దాకా ఉండి ఆయనకు సాష్టాంగ నమస్కారం చేసి వెళ్ళేవాడు. ఒకరోజు ఆయన అన్నాడు, స్వామి మీరు ఎంతో గొప్పగా ప్రవచనం చేస్తున్నారు, మా ఇంటికి భోజనానికి రాకూడదా? అమ్మయ్య, పని సఫలం అవుతోంది, ప్రవచనం వల్ల లాభం ఉందని తెలిసింది ఆయనకి. ఎందుకంటే బలదేవుడు స్వయంగా ఇంటికి ఆహ్వానం చేశాడు, భోజనానికి రండి, పాదపూజ అది చేస్తామని. అలాగే భోజనానికి వెళ్ళాడు, సుభద్రాదేవిని చూశాడు. ఆ తర్వాత ఒకరోజు వీళ్ళంతా దేవయాత్ర అంటే ఊరేగింపు చేస్తున్నారు. ప్రవచనం అంతా అయిన తర్వాత ఏదో ఊరేగింపు ఇత్యాదులు చేసేవాళ్ళు ఉంటారు. అలా వాళ్ళు కూడా ఊరేగింపు అని ఏదో చేస్తుండడంలో సుభద్ర కూడా చేరింది. బలదేవుడు కూడా ఉన్నాడు, అందరూ ఉన్నారు, కానీ ఎవ్వరికీ తెలియకుండా ఈ సన్యాసి సుభద్రను చేయి పట్టుకున్నాడు, పారిపోయాడు అక్కడి నుంచి. వాళ్ళ భజనలు, గొడవ, హడావిడిలో ఎవరికి ఏం జరుగుతుందో ఏమీ తెలియట్లేదు. దాంతో సుభద్రను తీసుకొని పారిపోతే కొద్దిసేపటికి సుభద్ర ఎక్కడా, సుభద్ర ఎక్కడా అని చర్చ నడిచింది. బలదేవుడు చూస్తే సుభద్ర లేదు. సరే స్వాముల వారిని నన్ను అడుగుదాం, సుభద్ర ఎట్టుపోయిందో మీ దివ్య దృష్టితో చూడండి అంటే స్వామే లేడు అక్కడ, స్వామి ఈజ్ ఆల్సో గాన్. సో ఆ రకంగా సుభద్రను తీసుకుని ఆయన పారిపోయాడు. ఆ తర్వాత బలదేవుడికి చాలా కోపం వచ్చింది, ఈ సన్యాసి ఇలా చేస్తాడా, నా చెల్లెల్ని అపహరించి వీడే వెళ్ళుంటాడని. తన దగ్గర ఉన్నటువంటి ఆయుధాన్ని పట్టుకున్నాడు, పరిగెత్తాడు. దూరంగా వాళ్ళు కనిపిస్తున్నారు. ఈయన గనక ఇలాగే బాగా పరిగెడితే అర్జునుడు ఎంతోసేపుటి కాదు, కాసేపట్లో దొరికిపోతాడు, శిక్షిస్తాడు కూడా. ఎందుకంటే బలదేవుడికి మిగతా అన్ని గుణాలు బాగానే ఉన్నా క్రోధాన్ని తాను అరికట్టుకోలేడు, క్రోధం మీద జయం లేదు ఆయనకి. ఆదిశేషుడి అంశ సంకర్షణుడు సహజంగా అగ్నిజ్వాలను చిమ్మేటువంటి వాడు, అలాంటిదే ఈయన స్వరూపం కూడా, తదంశ కాబట్టి. ఆయన అలా వెళ్తూ ఇంకా ఈ సన్యాసిని వాళ్ళ హతమార్చాల్సిందే అనుకుంటుండగా శ్రీకృష్ణుడు పరిగెత్తుకుంటూ వచ్చాడు. అన్నగారు, ఏమిటి ఇలా పరిగెడుతున్నారు మీరు? పరిగెత్తడం ఏమిటి అర్జుడు, వాడు మన చెల్లెల్ని పట్టుకుని పారిపోతున్నాడు అంటే. అప్పుడు శ్రీకృష్ణుడు ఇతనితో ఆర్గ్యుమెంట్ చేయకూడదని కాలు పట్టుకున్నాడు. వదిలేయండి అన్నయ్య, ఏదో వాళ్ళు వాళ్ళు ఇష్టపడి వెళ్తున్నారు, అవి వెళ్ళడం బాగానే ఉంది, కానీ తురి ఆశ్రమంలో ఉన్నవాడు సన్యాసి ఎట్లా పెళ్లి చేసుకుంటాడయ్యా, నువ్వు వదిలేయి అంటున్నావు అనగానే, అతను సన్యాసి ఏం కాదు, టెంపరీ సన్యాసి అంతే, అది ఊరికే పైపై వేషం, అతను ఎవరో కాదు అర్జునుడు అనగానే ఆయనకి ఇంకా కోపం వచ్చింది. సన్యాసి అయినా ఒప్పుకునేవాడినేమో కానీ ఈ అర్జునుడు నన్ను మోసం చేస్తాడా, అన్నింటికి మించి నిన్న పాదపూజ చేశాను నేనే, నాతో పాదపూజ అవన్నీ చేయించుకున్నాడు అని ఈ పాప ఆయన మనసు ఇంకా హర్ట్ అవుతుంది. పాదపూజ చేసేప్పుడన్నా చెప్పాలి, వద్దు మీరు పెద్దవాళ్ళు నాకు చేయకండి అని, లోపల ఏదో వ్యవహారం ఉండగా పాదపూజ కలవ చేయవద్దు. కానీ ప్రశాంతంగా కూర్చున్నాడు, పాదపూజ చేయించుకొని, బలదేవా నీకు శుభం కలుగ్గాక అని చాలా గొప్ప గొప్ప మాటలన్నీ అన్నాడు. నాకు ఈ విషయం తెలియక నమస్కారాలు పెట్టాను, ప్రతిరోజు నమస్కారం చేసి వచ్చేవాడిని. ఆయన అన్నాడు, ఏదైతేనేమి, నువ్వు నమస్కారం చేసింది ఎవరికి, భగవంతుడికే చేసావు అంతే. కథాశ్రవణం చేసేప్పుడు నమస్కారం పెడితే ఎవరికి చెందుతుంది, ఈశ్వరుడికే చెందింది. అలా నువ్వు భావన చేయాలి తప్ప అర్జునుడి మీద క్రోధం వద్దు, ఆయన కూడా కురువంశానికి చెందిన రాజు, ఇవాళ వాళ్ళకి రాజ్యం లేదు కానీ ధర్మాత్ములు, ఏ రోజైనా సుఖాలు వాళ్ళకే దొరుకుతాయి. యతో ధర్మ తతో జయ అన్నారు తప్ప యతో అధర్మ తతో జయ అనలేదు. కాబట్టి ధర్మము వాళ్ళ వైపున ఉంది, వాళ్ళు ఏనాటికైనా వాళ్ళే జయించేది. కాబట్టి ఇవాళ తాత్కాలికంగా దుర్యోధనాదుల దగ్గర రాజ్యం ఉందనో ధనం ఉందనో చెల్లెలు సుఖపడుతుంది అనుకోవద్దు. గుణవంతుడి దగ్గర సుఖం తప్ప ధనవంతుడి దగ్గర సుఖం ఉండాలనే నియమం ఏమీ లేదు. ఆ రకంగా కృష్ణుడు కొన్ని మంచి మాటలు చెప్పి అప్పటికే కాలు పట్టుకొని కూర్చున్నాడు కాబట్టి దాంతో ఆయన కొద్దిగా శాంతించాడు. కృష్ణుడే ఇలా ప్రార్థిస్తున్నాడంటే ఏదో విషయం ఉండే ఉంటుందని, సర్లే మరి నువ్వు ఎలా చెప్తే అలా ఉంది చేద్దాం, కానీ నాకు డౌట్ ఏంటంటే నీ హస్తం కూడా దీంట్లో ఉన్నట్టు నాకు అనిపిస్తోంది అయ్యా, ఎందుకంటే నువ్వు నా కాళ్ళు పట్టుకొని ఇంతగా ప్రాధేయపడుతున్నావు అంటే ఇది చివరి క్షణంలో చేసిన ఏర్పాట్లాగా అనిపించట్లేదు అంటే. ఇతను అన్నాడు, సరే ఉందే అనుకుందాం, నష్టమే ఉంది, అది అయినంత మాత్రాన మంచి పనికి ఏదైతేనే ఉంది అని మొత్తానికి శాంతింపజేశాడు. చివరికి అర్జునుడిని వెనక్కి పిలిపించారు, సుభద్ర కూడా వచ్చింది. వాళ్ళిద్దరికి దగ్గరుండి చక్కగా సన్మానం అంతా చేసి ఇవ్వాల్సిన ధనం ఇచ్చి వివాహం చేసి చక్కగా గౌరవించి పంపించారు. ఈ కథ ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే శ్రీకృష్ణ భగవానుడు భక్తుల కొరకు ఏదైనా చేస్తాడు. ఆయన ఎప్పుడైతే నిర్ణయించుకున్నాడో ఈ భక్తుడికి ఇది దక్కాలని, అవసరమైతే జరిగేదాన్ని అడ్డుపడైనా దాన్ని మార్చి భక్తుల రక్షణ చేశాడు అనేటువంటి భావాన్ని ప్రతిబింబించేందుకు ప్రతిధ్వనింపజేసేందుకు ఈ కథ చెప్పాడు. ఆ తరువాత ఆయనకు తరతమ భేదములు లేవు అనేటువంటి విషయాన్ని ప్రస్తావన చేయడానికి మరో కథ చెప్పాడు. ఆయనకు ఉన్నవాడు లేనివాడు, ఆయనకంటే ఎక్కువవాడు తక్కువవాడు ఇలాంటి లెక్క పెట్టడం అనేటువంటి గుణం ఆయనకు లేదు. లౌక్యాన్ని అనుసరించి వ్యవహారాన్ని అనుసరించి ఏదో పైపైన నటించినట్టు చేసినా మనస్సులో ఏమాత్రం వీడు నావాడు వీడు పరాయివాడనే భావన ఆయనకు లేదని చెప్పేందుకు మరొక కథను ఎంచుకొని యోగేంద్రుడు ముందుకు వెళ్తున్నారు.
ఒకసారి మిథిలా నగరాధిపతి బహుళాష్ట్రుడు అనేటువంటి రాజుగారు శ్రీకృష్ణుని ఆహ్వానం చేశారు. మీకు గుర్తుంటే శ్రీరామచంద్రుడి కథ చెప్పినప్పుడు, సూర్యవంశ రాజుల ప్రస్తావన చేసినప్పుడు అక్కడ ఒక ప్రస్తావన చేశాం, ముఖ్యమైనటువంటి విషయం, ఈ మిథిలా నగరంలో జన్మించి దాన్ని పరిపాలించిన రాజులందరూ ఆత్మవిధులే అని చెప్పాం. అంటే బ్రహ్మజ్ఞానములో వాళ్ళు ఎప్పుడూ ముందే ఉన్నారు తప్ప వెనక్కి లేరు. అందుకే ఉపనిషత్తులలో సైతం జనకుడి ప్రస్తావన వచ్చింది. ఆ జనకుడు సీత తండ్రే అవ్వక్కర్లేదు. జనకుడు అంటే మిథిలను పరిపాలించిన వాళ్ళందరూ విదేహరాజులే, వాళ్లకు జనకుడు అనే పేరే ఉంది. కారణం ఏంటంటే మొట్టమొదటి వాడి పేరు జనకుడు. సో జనకా వన్, జనకా టూ, జనకా త్రీ అట్లా ఏదైనా లెక్క పెట్టవచ్చు. వారి వారి నామాలు వారికున్నా ఈ నామంతోనే ప్రసిద్ధులయ్యారు, జనకుడని విదేహుడని. కాబట్టి ఉపనిషత్తుల్లో వాళ్ళ పేరు వచ్చింది, భగవద్గీతలో వాళ్ళ పేరు వచ్చింది, భాగవతంలో అతి స్పష్టంగా చెప్పారు. ఈ ప్రత్యేకంగా ఈ రాజులకు మాత్రం ఎలాగైతే రాజ్యము పరంపరా ప్రాప్తం అయి వచ్చిందో జ్ఞానము సైతం పరంపరా ప్రాప్తంగా ఉంది, ఆత్మవిద్యలో ఆరితేరినటువంటి వారు. అలాంటి బహుళాష్ట్రుడు అనేటువంటి మహారాజు శ్రీకృష్ణ భగవాను స్వాగతం చేశాడు. అయ్యా, మా రాజ్యానికి వచ్చి కొంతకాలం ఉండండి, మీ సన్నిధిలో వేద వేదాంతములన్నింటినీ దర్శించాలనేటువంటి కోరిక నాకుంది. అదే రాజ్యంలో శృతదేవుడు అనేటువంటి ఒక భక్తుడు ఉన్నాడు. వాడు చాలా బీదవాడు, ఈ రాజుగారిలాగా డబ్బు ఇవన్నీ లేవు. శ్రీకృష్ణుని ఆహ్వానించడం అనేది ఏంటో అతనికి తెలియదు, కానీ ఇంట్లో ప్రతిరోజు శ్రీకృష్ణుని మనసులో ధ్యానం చేసేవాడు, భగవంతుణ్ణి పూజించడము ఇత్యాది కర్మల్లో నిరంతరము ఆసక్తుడై ఉన్నాడు. సరే, శ్రీకృష్ణుల వారు వస్తున్నారని తెలిసింది వాళ్ళ ఊరికి. ఆయన కూడా, స్వామి ఎప్పుడైనా మా ఇంటికి భోజనానికి రండి అని ప్రార్థన చేశాడు. శ్రీకృష్ణుల వారు ఎప్పుడైతే ఊళ్ళోకి వచ్చారో మొట్టమొదటి ఇతను ప్రార్థన చేశాడు, మా ఇంటికి భోజనానికి రండి, మమ్మల్ని ఆశీర్వదించండి. ఇప్పుడు కృష్ణుడికి ఆలోచన వచ్చింది, రాజుగారింటికి వెళ్ళాలా లేదా ఈ భక్తుడింటికి వెళ్ళాలా? ఎవరింటికో ఒకరింటికి వెళ్ళొచ్చు కదా అంటే చర్చ అది కాదు. ఈ భక్తుడింటికి వెళితే రాజుగారిని అవమానించినట్టు అవుతుంది. అసలు పిలిచింది ఆయన, అలాగని మొదలు ఆయన పిలిచాడు కాబట్టి ఆయన ఇంటికి వెళితే చూసారా, డబ్బున్న వాళ్ళ ఇంటికి వెళ్ళారు, డబ్బు లేని వాళ్ళ ఇంటికి ఎవరు రారు, దేవుడికైనా డబ్బుతోనే పని అని ఇలాంటి మాటలు మాట్లాడతారు. పైగా భక్తుడు మనసులో అనుకోవచ్చు, భగవంతుడికి కూడా ధనంతోనే పని ఉందా, ధనం ఉంటేనే అటువైపు వచ్చాడు తప్ప నా దగ్గరికి రాలేదే అనుకోవచ్చు అని. తాను ఏకకాలంలో రెండుగా తనను తాను విభాగం చేసుకుని ఒక శరీరంతో రాజుగారింటికి వెళ్ళాడు, మరొక శరీరంతో ఈ భక్తుడింటికి వచ్చి ఆ భక్తుడు సమర్పించినటువంటి భోజనాదులన్నింటినీ స్వీకరించాడు. అలా ఇద్దరికీ బ్రహ్మజ్ఞానోపదేశం చేశాడు ఒకేసారి రెండు చోట్ల. ఈ కథను ఎందుకు ప్రస్తుతించాల్సి వచ్చిందంటే, భగవానుడికి భక్తుడి యందు ప్రేమ ఉన్నదే తప్ప డబ్బున్నవాడా డబ్బు లేనివాడా ఇలాంటి చర్చ లేదు. బ్రహ్మజ్ఞానానికి అర్హత ధనం ఉండడం లేకపోవడం కాదు. ఇద్దరికీ బ్రహ్మజ్ఞానోపదేశం జరిగింది. ఒకడు చూద్దామా సంపదల్లో తేలి ఆడుతున్నాడు, ఒకడిని చూస్తే తిండికి గతి లేదు, కానీ ఇద్దరూ బ్రహ్మజ్ఞానానికి అర్హులయ్యారు. అంటే అర్థమేమిటి, డబ్బున్నా బ్రహ్మజ్ఞానం వస్తుంది, డబ్బు లేకపోయినా వస్తుంది. అంటే డబ్బుకి బ్రహ్మజ్ఞానానికి సంబంధము లేదు. కాబట్టి ఎక్కువగా డబ్బు ఉంది కాబట్టి ఇతనికి జ్ఞానం లేదనో, ఇతని దగ్గర ఏమీ లేదు కాబట్టి మహాజ్ఞానేనో అనుకోవడం అజ్ఞాని లక్షణమే తప్ప జ్ఞాని లక్షణం కాదు. ధనముందా లేదా, పేరుందా లేదా, ప్రతిష్ట ఉందా లేదా, ఇవి కాదు. అతని లోపల జ్ఞానానికి సంబంధించిన అధికారం ఉందా లేదా, అర్హత ఉందా లేదా, ఆ అర్హతను అనుసరించి జ్ఞానము తప్ప పై పై వ్యవహారమును అనుసరించి జ్ఞానము లేదు అనేటువంటి భావనను చెప్పారు. ఆ తర్వాత శ్రీ పరీక్షిణ్ మహారాజుకు ప్రశ్న వేశాడు. చాలా విశేషమైన ప్రశ్న ఇది. బ్రహ్మణ్య నిర్దేశ్యే నిర్గుణే గుణవృత్తయః కథం చరంతి శ్రుతయః సాక్షాత్ సదసతః పరే.